విశాఖ నగరంలో టీడీపీ ఉత్తరాంధ్ర బీసీల సదస్సులో ఆర్ కృష్ణయ్య బీసీల ద్రోహి అని బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జిల్లా కోటి ఎదురుగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి రోడ్డుపై నిరసన తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డబ్బీర్ కుమారస్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజమైన బీసీల ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆరోపించారు. బీసీ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిని బీసీ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటున్నారు కదా వైఎస్ఆర్ పార్టీ బీసీ ద్రోహ, వైఎస్ఆర్ పార్టీ బీసీ ద్రోహులు అనుకుందాం అనుకోండి, రైట్ అండి. మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి ఉత్తరాంధ్ర నుంచి. ఈరోజు నేను బండారు సత్యనారాయణ మూర్తి గారికి ఒకే ఒక మాట అడుగుతున్నానండి, నిజంగా ఆయన బీసీ ఉమెన్స్ అయితే ఈరోజు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించమని చెప్పండి మీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి. లేని పక్షంలో చెప్పండి, లేని పక్షంలో నిజంగా అదే రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఇదే రాజ్యసభ రాజీనామా చేయించి మా ఆర్ కృష్ణ గారిని మేమందరం కూడా మీ తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గ నించుని మిమ్మల్ని గెలిపించుకుంటాం. మీకు నిజంగా దమ్ముందా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా చెప్పండి. ఆ దమ్ము ఈరోజు రాష్ట్రంలో బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. బీసీల ద్రోహుల పార్టీ ఏమైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు. బండారు సత్యనారాయణ మూర్తి, నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావా, మంతాగి మాట్లాడుతున్నావా? ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాని మాట్లాడే అర్హత టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మీకు ఎవరికీ లేదు. బీసీలకు వెన్నుముక్కగా ఉంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నుదన్నుగా ఉంటూ 56 కార్పొరేషన్లు 50% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు అభినవ పూలే సీఎం జగన్. అటువంటి వ్యక్తిని కానీ ఈరోజు 40,000 ఉద్యమాలు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ అపద్బాంధుడుగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారి మీద అవాకులు చవాకులు పేలితే మీ నాలుక కోస్తామని హెచ్చరించడం జరుగుతుంది. మీరు మున్ముందు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రానున్న 2024 ఎలక్షన్లో మీరు ఈ విధంగా మాట్లాడితే టీడీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని ఆ 23 సీట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.